ఎల్బీ నగర్ నుంచి విజయవాడ వెళ్లడానికి అర్ధరాత్రి క్యాబ్ ఎక్కిన యువతిని అత్యాచార యత్నం చేసిన కేసులో ఇద్దరు నిందితులను ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు డ్రైవర్ దంతూరి వేణుకాగా మరొకరు ఇటీవలే సైబరాబాద్ కమిషనరేట్లో కానిస్టేబుల్గా ఎంపికైన ఎమాన్యుయల్గా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదుతో తొలుత క్యాబ్ నెంబర్ను ట్రేస్ చేసి నిందితులిద్దరిని అరెస్ట్ చేశామన్నారు రాచకొండ సిపి మహేష్ భగవత్. మహిళలు యువతులు అర్ధరాత్రి ఒంటరిగా ప్రైవేట్ క్యాబ్లలో వెళ్లొద్దని, తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు సిపి. యువతిపై అత్యాచార యత్నం కేసులో దర్యాప్తు, నిందితుల అరెస్టు ఏ విధంగా జరిగిందనే దానిపై రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్తో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ సిటీలో క్యాబ్ డ్రైవర్ల అరాచకాలు పెరిగిపోతున్నాయి. అయితే ఒక క్యాబ్ డ్రైవర్ కేకంగా ఒక అమ్మాయిని తీసుకెళ్లి అత్యాచార యత్నం చేసే ప్రయత్నం చేశాడు. అయితే దీనికి సంబంధించి అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది. దీని ప్రస్తుతానికి రాచకొండ కమిషనర్ అవుతున్నారు. సరే, చెప్పటి క్యాబ్ డ్రైవర్ని మీరు అరెస్ట్ చేశారు, అసలు విషయం ఏంటి? అదే ఫస్ట్ మార్చి రోజు పొద్దున 3:30 అట్లా మన కంట్రోల్ రూమ్కి డయల్ 100కి కాల్ వచ్చినాయి. చోటుపల్లి టోల్ గేట్ నుంచి ఒక అమ్మ ఫోన్ చేసి ఈ క్యాబ్ డ్రైవర్ ఇంకొక కో ప్యాసింజర్ నాతో మిస్బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేశారని చెప్తే, ఇమీడియట్లీ మా చోటుపల్లి ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బంది అక్కడ వెళ్ళి ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత మొత్తం ఈ సంఘటన బయట వచ్చింది. ఆ అమ్మ క్యాబ్ డ్రైవర్ అది ఆ బండి నెంబర్ కూడా నోట్ చేసి ఇవ్వడం వలన లిమిటెడ్ అవర్స్లో వీ హ్యావ్ అరెస్టెడ్ దిస్ డ్రైవర్ బై నేమ్ వేణు అండ్ అనదర్ కో ప్యాసింజర్ హూజ్ నేమ్ ఇస్ ఇమాన్యుయల్ బోత్ ఆర్ ఫ్రెండ్స్ అని. ఈ అమ్మాయి అది రాత్రి అంతా మధ్యరాత్రి 2:30కి ఒకటి అక్కడ ఎల్బీ నగర్ దగ్గర ఈ క్యాబ్ ఎక్కారు విజయవాడ వెళ్ళాలి అని. సో అంత రాత్రి ఎందుకు అమ్మ మీరు వెళ్తున్నారు అని నేను కూడా అడిగారు ఈ అమ్మాయిని. అయితే నాకు అలవాటు ఉంది అని చెప్తున్నారు అమ్మాయి. ఈ ఇద్దరు మాత్రం అది కొంచెం ఎంజాయ్మెంట్ లాగా దే ట్రైడ్ టు మిస్బిహేవ్ విత్ దిస్ గర్ల్. సో నిర్భయ చట్టం కింద మన కేసు కట్టి వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేశారు. దాంట్లో ఒక ఇమాన్యుయల్ అని ఆయనకి సిఆర్ సైబరాబాద్కి కానిస్టేబుల్ సెలక్షన్ కూడా పోయిన రిక్రూట్మెంట్లో అయింది అని తెలిసింది. సో ఆ రిపోర్ట్ కూడా మనం పంపిస్తాం. అంటే అమ్మాయిని ఎక్కడ వరకు తీసుకెళ్ళడం జరిగింది, ఎక్కడ వదిలేస్తారు సార్? ఈ అమ్మాయి యాక్చువల్లీ ఎల్బీ నగర్లో అది ఎక్కారు, అక్కడ హెరాస్మెంట్ స్టార్ట్ అయింది. చోటుపల్లి తోలుగట్టు ముందు అమ్మాయిని వదిలేశారు వాళ్ళు. అమ్మాయి రిజిస్టర్ చేశారు. అమ్మాయి రిజిస్ట్రేషన్ వలన రిజిస్ట్రేషన్ వలన అమ్మాయి తప్పించుకున్నారు. ఈ క్యాబ్ డ్రైవర్స్ యాక్చువల్లీ ఈ క్యాబ్ డ్రైవర్ కూడా వాళ్ళు ఫుల్ టైం అయితే క్యాబ్ బిజినెస్లో లేవు వాళ్ళు. ఈ క్యాబ్ కూడా ఎవరితో అయినా వేరే ఫ్రెండ్ కార్ వాళ్ళది. ఆ రోజు ఆ సమయంలో వాళ్ళు జస్ట్ అది తీసుకున్నారు ఆ కార్ ఆ పర్టికులర్ పీరియడ్ వరకు అంతే. తర్వాత హైదరాబాద్లో మన సైబరాబాద్ రాచకొండలో స్పెషలీ ఈ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళ సహాయంతో ఈ క్యాబ్ రిజిస్ట్రేషన్ అనే ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. ఇప్పటిదాకా దాదాపు 62,000 క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళ ఓనర్స్తో సహా రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. సో ఈ క్యాబ్లో ఎవరు ఇట్లా మధ్యరాత్రి తర్వాత ఎవరు సింగిల్ లేడీ ప్రయాణిస్తున్నారు వాళ్ళకి ఒకటి కోరిక, అదే మీరు బెటర్ యూ గో బై మాస్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ద ట్రైన్. మాస్ ట్రాన్స్పోర్ట్ అంటే ప్రైవేట్ బస్ ఉండొచ్చు, మన ఆర్టీసీ బస్ ఉండొచ్చు. తర్వాత సింగిల్ మీరు క్యాబ్లో ఎట్లయినా వెళ్తే ఈ మై క్యాబ్ ఈజ్ సేఫ్ ఆ స్టిక్కర్ అది కార్ ముందు భాగం వెనక అది ఉందా లేదా అది కనుక్కోండి. తర్వాత కార్ నంబర్ అని నోట్ చేసి హోకాయ్ అప్లికేషన్లో ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తున్నారు కార్ నంబర్ అని పంపిస్తే అది మంచి ఉంటుంది. అదర్వైజ్ స్మార్ట్ ఫోన్ లేదు, సింపుల్ ఫోన్ ఉంది. సో ఎస్ఎంఎస్ చేయండి మీరు ఈ కార్ నంబర్ ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తున్నారు అని. డయల్ 100కి కాల్ చేయొచ్చు. మా వాట్సాప్ నంబర్ 9490617111కి ఎమర్జెన్సీలో ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఇలాంటి ఈ సంఘటన జరిగింది, ఇది ఐసోలేటెడ్ సంఘటన. ఈ మధ్యకాలంలో మనకి ఇప్పుడు ఎంత ఈ క్రైమ్స్ అన్ని కంట్రోల్లో ఉన్నాయి. ఇప్పుడు అంటే ఎల్బీ నుంచి విజయవాడ క్యారియర్ అంటే క్యాబ్స్ సర్వీస్ నడుస్తున్నాయి, పూర్తి ఇల్లీగల్ కదా సార్? ఈ విజయవాడ టు అది కనుక్కోవాలి మనం. ఈ అట్లా ఎంతమంది ఉన్నారు ఇట్లా క్యాబ్ అది, వాళ్ళకి ఏమైనా ట్యాక్సీ అట్లా ఫిక్స్ ఫేర్ ఉందా అది చూడాలి మనం. మనకు ఈ ఆర్టీఓ బేసిక్లీ ఇది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మనం కనుక్కోవాలి. అది ఏదైతే అమ్మాయి పైన అత్యాచార యత్నానికి పాల్పడ్డ ఇద్దరిని ఏదైతే అరెస్ట్ చేయడం జరిగింది, అయితే వీళ్ళకి సంబంధించి ఒకరు కానిస్టేబుల్కి ఇప్పటికే సెలెక్ట్ కావడంగా మరొకరిని క్యాబ్ డ్రైవర్ని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైతే ఎవరైతే మహిళలు ఆ క్యాబ్ డ్రైవర్ కావచ్చు లేదంటే క్యాబ్ నెంబర్ని పర్టికులర్గా గుర్తుపెట్టుకుని పోలీసుకు సమాచారం ఇచ్చిన అయితే వెంటనే వాళ్ళని అది వాళ్ళపైన చర్యలు తీసుకోడానికి తాముకు అవకాశం ఉంటుంటున్నారు. అయితే ఇలాంటి చర్యలు మహిళలు రాత్రి ఒంటరి ప్రయాణం చేసేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో రమేష్ వైట్ల ఇంటర్వ్యూ.